పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 54 కొత్త రైతు బజార్లని 50.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. ఈ ఫామ్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దేశంలోని వ్యాపారాలతో అనుసంధానించడానికి ఈ ఫామ్ మార్కెటింగ్ అనే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా ఇప్పటి వరకు 53.51 కోట్ల విలువైన 5,125 లావాదేవీలు జరపబడ్డాయి. ఫలితంగా 1,770 మంది వ్యాపారులు, 2,673 మంది రైతులు లబ్ధి పొందారు. నాడు నేడు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో నాడు నేడు కార్యక్రమం కింద 212,40,000 రూపాయల వ్యయంతో 532 అభివృద్ధి పనులని మన ప్రభుత్వం వేగవంతం చేసింది. 2023-24 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి మొత్తం 513.74 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. సహకార వ్యవస్థ వ్యక్తిగా చేయలేనిది సమిష్టిగా సాధించగలమని, అదే సహకార స్ఫూర్తి అని మహాత్మా గాంధీ ఏనాడో చెప్పారు. ఆ స్ఫూర్తితోనే నేటి సహకార వ్యవస్థకు పునాది పడింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 70,29,000 మంది సభ్యత్వంతో రాష్ట్రంలో 2,046 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులు సభ్యులకు అవసరమైన పంట రుణాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటలకు నిల్వ సౌకర్యం ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, శీతలీకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ మొదలైన సేవలు అందిస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాప్ స్వల్పకాలిక రుణంగా 8,278.42 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణంగా 2,115.56 కోట్ల రైతులకు అందించింది. అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా 18,626 మంది కౌలు రైతులకి 142 కోట్ల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రో ఇన్ఫ్రా ఫండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలని మరియు వ్యవసాయ సహకార పరపతి సంఘాలని బహుళార్థ సాధక ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాబార్డును తిరిగి పెట్టుబడి మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇవ్వబడి సకాలంలో చెల్లించిన రుణాలకి 3% వడ్డీ రాయితీ ఉంటుంది. ఈ పథకం కింద రైతు భరోసా కేంద్రాల స్థాయిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ పథకం కింద నాబార్డు మొత్తం 1,844.95 కోట్ల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. దీనిలో 736 కోట్లు మొదటి దశ కోసం మరియు 1,108.92 కోట్ల రెండవ దశ కోసం మంజూరయ్యాయి. ఏఎఫ్ ప్రాజెక్టులు 90% రుణం మరియు 10% మార్జిన్ కూడా రుణంగా అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిఎస్సిఎస్లకు మద్దతునిచ్చింది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో 10 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అంతేకాక గోధుమల నిర్మాణానికి నామమాత్ర బద్దు చొప్పున 33 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక కౌలుపై పిఎస్సిఎస్లకు ప్రభుత్వ భూమిని కేటాయించింది. కౌలు ఒప్పందాల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు సుంకం చెల్లింపును మినహాయించింది. మొదటి దశ కింద 1,166 గోదాములు మంజూరు చేయబడ్డాయి. 1,000 ఆర్బీకే గోదాములు ప్రారంభించబడ్డాయి. మరి 41 గోదాములు పూర్తయ్యాయి. రెండవ దశ కింద మంజూరు చేయబడిన 1,238 గోదాముల్లో 943 స్థలాల్లో భూమిని కేటాయించడం జరిగింది. ఈ పథకం అమలుకు 2023-24 సంవత్సరంలో 53.60 కోట్ల కేటాయించడమైంది. సమగ్ర సహకార అభివృద్ధి పథకం రాష్ట్రంలో పిఎస్సిఎస్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలకి 609.39 కోట్ల ఆర్థిక సహాయం ఎన్సిడిసి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఎన్సిడిఎస్ ఈ పథకం అమలు కోసం మొదటి సంవత్సరం వాయిదా నిమిత్తం 141.65 కోట్ల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ప్రాజెక్టులకు 2.96 కోట్ల రాష్ట్ర వాటాతో కలుపుకొని 144.61 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. పిఎస్సిఎస్లో 67 గోదాముల నిర్మాణం, 44 పాత గోదాముల మరమ్మతులు వంటి కార్యకలాపాలు ఈ 3 జిల్లాల్లో ఈ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టబడింది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కొప్పవరం, అయినవిల్లి, శ్రీరంగపట్నం, కానవరం, సీతానగరం, పులగుర్త పిఎస్సిఎల్లో 6 గోదాములు, కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. వీటిని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాయి. 2వ సంవత్సరం వాయిదాకు గాను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 137 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలో పాడి సహకార సంఘాల పునరుద్ధరణ
మహిళా పాడి సహకార సంఘాలు రైతుకు పూర్తిగా వెనుదన్నుగా నిలిచి నేను ఉన్నానని అతన్ని ముందుకు నడిపించగలిగితే ఎంతటి బహుళ జాతి సంస్థలైనా అతను ముందు తలవంచాల్సిందే అని పాలవ వెల్లు విప్లవానికి శ్రీకారం చుట్టి అమూల్ సంస్థకు జీవం పోసిన డాక్టర్ వర్గీస్ కురియన్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి అమూల్ సహకారంతో పాడి రైతులకు వెనుదన్నుగా నిలిచారు. పాడి రైతులకు సాధ్యమైనంత ఉత్తమమైన ధరను అందించడానికి రాష్ట్రంలోని పాడి సహకార సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి, మహిళా పాడి రైతులను సంఘటన చేయడానికి, మహిళా పాడి సహకార సంఘాలను ప్రోత్సహించడానికి డిసెంబర్ 2020 నుండి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. మహిళా పాడి సహకార సంఘాలు ఆర్బికల అనుసంధానంతో సేవలు అందిస్తున్నాయి. పాల సేకరణ చెల్లింపు కార్యకలాపాల్లో పారదర్శకత వ్యవస్థను అనుసరించడం కోసం మరియు నాణ్యమైన పాల సేకరణ పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొదట పాల ఉత్పత్తికి అనువైన 3,156 గ్రామాలను గుర్తించి సదరు గ్రామాల్లో MGNREG పథకం కింద AMCU BMCUల ఏర్పాటుకు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ భవనాల నిర్మాణానికి 680 కోట్లు వెచ్చించుటకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళా డైరీ సహకార సంఘాల పునరుద్ధరణకు, పాడి రైతుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించుటకు రాష్ట్రం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. AMCUలు BMCUల నిర్వహణ బాధ్యతను మహిళా డైరీ సహకార సంఘానికి అప్పగించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేశాం. మన రాష్ట్రంలో ఇప్పటికే జగనన్న పాల వెల్లువ పథకం కింద మొదటి దశలో భాగంగా 17 జిల్లాల్లో ప్రారంభించబడి 3,145 గ్రామాల్లోని 263,000 మంది మహిళా పాడి రైతుల నుండి 701 లక్షల లీటర్ల మేరకు పాలు సేకరించి సదరు సేకరించిన పాలకు 307 కోట్ల 60 లక్షల పాల బిల్లులను పాడి రైతులకు నేరుగా వారి ఖాతాల్లో చెల్లించడం జరిగింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. ఈ పెంపుదల వలన ప్రస్తుతం పాల ఉత్పత్తి ధర గేదె పాలు లీటర్కి 1 ఇంటికి 16 రూపాయలు, ఆవు పాలు లీటర్కి 8.36 రూపాయల పెరుగుదల చేకూరింది. దీనివల్ల ప్రైవేట్ డైరీలకు కూడా పాల మద్దతు ధరను పెంచక తప్పలేదు. తద్వారా పాడి రైతులకు 2,897 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార బ్యాంకులకు చేయూత, రిస్క్ వెయిటెడ్ ఆస్తుల నిష్పత్తి మూలధనం అవసరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ వాటా మూలధనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 100 కోట్ల రూపాయలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు 195 కోట్లను అందించింది. దీని ద్వారా ఈ సంస్థలో నాబార్డ్ నుంచి మరిన్ని రుణాలు తీసుకోవడానికి వీలు కల్పించబడింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ, మారుతున్న కాలానుగుణంగా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి 25,18 లక్షల వ్యయంతో రాష్ట్రంలోని 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ చేపట్టబడింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర వాటా కింద 10 కోట్లు కేటాయించడమైంది. సహకార శాఖకు సంబంధించి 2023-24 సంవత్సరానికి బడ్జెట్లో 233 కోట్ల